హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. హీరో అల్లు అర్జున్ పిటిషన్పై నేడు తీర్పు వెలువడింది. ఏమని అంటే, అల్లు అర్జున్పై ఉన్న కేసును కొట్టిపారేసింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని, నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టేయాలని సినీ హీరో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కూడా దాఖలు చేసిన పిటిషన్ అల్లు అర్జున్పై ఉన్న కేసును హైకోర్టు కొట్టేసింది. అంతకుముందు ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు ఇప్పుడు కేసును కొట్టేసింది. ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాల వెళ్లారు అల్లు అర్జున్. కాగా అల్లు అర్జున్ను చూసేందుకు భారీగా అభిమానులు అక్కడ చేరుకున్నారు. అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ చేశారంటూ అల్లు అర్జున్పై ఫిర్యాదు చేశారు. దాంతో సెక్షన్ 144 పోలీస్ యాక్ట్ 30 ఉల్లంఘించారని కంప్లైంట్ రావడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్. తాజాగా అల్లు అర్జున్ పై ఉన్న కేసును హైకోర్టు అయితే కొట్టేసింది. మొత్తానికి అల్లు అర్జున్కి ఒక మంచి రిలీఫ్ దొరికిందని అనుకోవాలి.